हेलो फ्रेंड्स वेलकम टू एसएमआर डिफेंस चैनल सो मनम चाला इंपॉर्टेंट टॉपिक अनेदी मात्लाडुतुन्नामु एंदुकंटे इप्पुडु अडमिट कार्ड रिलीज अयिंदनी चाला मंदी संतोषंलो उन्नारु अडिशनल कैंडिडेट्स डीएमई वाळ्ळु सो दानिकंटे मुंदु दानि एनकाल इंपॉर्टेंट ट्रांजैक्शन सॉरी इंपॉर्टेंट इंस्ट्रक्शन फर् दि कैंडिडेट्स अनेसी ओक अडमिट कार्ड इंस्ट्रक्शन अनेदी रावडं जरिगिंदी सो इदी चाला मंदिकी चदिविते अर्थं काकपोवच्चु सो अर्थमैते इंका हैप्पी अर्थं कानि वाळ्ळ कोसमे इदी प्रत्येकंगा इंस्ट्रक्शन इदी खच्चितंगा मीरु तप्पकुंडा स्किप चेयकुंडा चूस्ते मीकु पॉइंट टू पॉइंट अनेदी अर्थमवडं जरुगुतुंदि सो मनं टापिक लोकि वेल्लिपोदामु इक्कड फस्ट पॉइंट गनुक चूसुकुंटे फ्रेंड्स इक्कड मीरु ई काल लेटर अनेदी एदैते मीकु अडमिट कार्ड रिलीज अयिंदो ओन्ली डीटेल मेडिकल एग्जामिनेशन इदी प्रोविजनली मेमु प्रोवाइड चेसामु अनेसी वाळ्ळु आ डीटेल मेडिकल एग्जामिनेशन कि इव्वडं जरिगिंदि अडमिट कार्ड सेकंड पॉइंट गनुक चूसुकुंटे इक्कड मीकु ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి అన్నెసెసరీ వర్క్స్ గాని అందులో చేయటం వల్ల మీరు ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ని క్యాన్సిల్ మీ రిక్రూట్మెంట్ నుంచి మీరు క్యాన్సిల్ అయిపోవడము సో మేము ఏదైతే కండిషన్ ఇస్తామో అది ఫుల్ఫిల్ గా ఎలిజిబిలిటీ ఉండాలి లేదు అంటే రిక్రూట్మెంట్ నుంచి క్యాన్సిల్ అయిపోతారనేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది థర్డ్ పాయింట్ గనుక చూసుకుంటే ఇక్కడ మనం థర్డ్ పాయింట్ లో కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో అది ఏ విధంగా ఉంది ఏంటిదనేసి అది ఒకసారి చూసుకుంటే థర్డ్ పాయింట్ ఇక్కడ కంపల్సరీ అడ్మిట్ కార్డ్ అనేది ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్తారో ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా అక్కడ షో చేయాలి అంటే వాళ్ళకు చూపియాలి దాని తర్వాత ఏదైతే మీకు వాలిడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని మీకు ప్రొవైడ్ చేసినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ గాని ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎనీ వన్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా నాలుగు తీసుకెళ్ళాలి అనేది మ్యాండేటరీ కాదు ఎనీ వన్ ఏదైనా ఒక ఎలిజిబిలిటీ అండ్ స్కూల్ అండ్ కాలేజ్ సంబంధించినటువంటి ఎగ్జామినే ఐడి కార్డ్స్ చూపిస్తే మీకు ఎగ్జామినేషన్ హాల్లో అలౌ చేస్తాము అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది కన్ఫామ్గా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఐడి ప్రూఫ్స్ అనేది కన్ఫామ్గా తీసుకెళ్ళండి ఫిఫ్త్ పాయింట్ కనుక చూసుకుంటే మనం క్యాండిడేట్ వచ్చేసి మనకు 2015లో మెడికల్ గైడ్ లైన్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వాళ్ళు మెడికల్ గైడ్ లైన్ అనేది 2015లోనే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దానికి డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను మీకు అంటే ఏమేం అందులో ఎలిజిబుల్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది ఆ గైడ్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు జూలై 21, 27, 2018లో రిలీజ్ చేశాము అనేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సిక్స్త్ పాయింట్ కనుక చూసుకుంటే క్యాండిడేట్స్ ఏదైతే వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎక్సెట్రా ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అది క్యారీ చేయకండి అక్కడ ఏదైనా మిస్ మీన్ ఎవరైనా దొంగలెత్తుకుపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదు అనేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏదైనా మిస్ అయినా కూడా సో ఇక్కడ సెవెంత్ పాయింట్ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ డిఎంఈకి వెళ్తున్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోండి అంటే గోర్లు బాగా పెంచడం కానీ సో దానిపైన ఎటువంటి మరకలు కానీ ఎట్లాంటివి హ్యాండ్స్ పైన ఎలాంటివి ఉండకుండా కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం ఖచ్చితంగా అక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎయిత్ పాయింట్ చూసుకుంటే వాళ్ళు ఎటువంటి జర్నీ ఛార్జెస్ కానీ మీరు ఏదైతే బోర్డింగ్ లాగింగ్ ఉంటారో అంటే మీరు ఎక్కడైనా మీరు హోటల్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా వాళ్ళు అరేంజ్మెంట్ లేదు అనేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా క్యాండిడేట్స్ ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నారో వాళ్ళు వచ్చేసి మస్ట్గా 4 అంటే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది తీసుకెళ్ళాలి ఇది మ్యాండిటరీ ఫ్రెండ్స్ మీరు ఇది క్లియర్గా రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోస్ అనేది ఒక 4 తీసుకెళ్ళండి అనేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ ఏదైతే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ 10వ పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఆ మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నారో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం చెప్పడం జరిగింది సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి ఉండాలి ఏంటిది అనేసి కూడా ఒకసారి మనం చూసుకుంటే మ్యాట్రికులేషన్ అంటే 10th మెమో అనేది మ్యాండిటరీ అండ్ దాంట్లో ఏజ్ అనేది కన్ఫామ్గా ఉండాలి ఏజ్ లేకపోతే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయండి లేదంటే చూపించండి వాళ్ళకి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి డొమైకిల్ సర్టిఫికేట్ కానీ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళండి సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ కనుక ఇక్కడ చూసుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండిటరీ అనెక్సరీ 6 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అనెక్సరీ 8 అనే ఎస్సీ వాళ్ళకి అనెక్సరీ 6 ఏదైతే వాళ్ళ రిలాక్సేషన్ ఉందో ఆ రిలాక్సేషన్కి వాళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అండ్ క్యాండిడేట్స్ వచ్చేసి చెస్ట్ రిలాక్సేషన్ హైట్ రిలాక్సేషన్ అయితే ఇది ఎస్టీ క్యాండిడేట్కే మాత్రమే ఉంటుంది సో వాళ్ళు వచ్చేసి అనెక్సరీ 8 అనేది వాళ్ళు తీసుకెళ్ళాలి సో ఇది అనెక్సరీ 6 అండ్ 7 ఇది 7 అంటే ఓబీసీ వాళ్ళకి 6 అంటే
ఎస్సీ వాళ్ళకి. సో ఒకసారి నోట్ చేసుకోండి, 6 అంటే ఎస్సీ వాళ్ళకి, 7 అంటే ఓబీసీ వాళ్ళకి. అండ్ అదేవిధంగా దాంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో లోపల ఆల్రెడీ జాబ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇది 5th పాయింట్ ఆల్రెడీ సర్వింగ్లో ఉంటే 5th పాయింట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నేటివిటీ అనేది ఐడెంటిటీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు పాకిస్తాన్ రిఫ్యూజ్ ఏదైతే ఫార్మట్ ఉంటుందో అనగ్జరీ అది 14 సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఇందులో 7th లాగ్ చూసుకుంటే ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళు వచ్చేసి కింద వాళ్ళు అనగ్జరీ 5 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 11th పాయింట్ కనుక చూసుకుంటే క్యాండిడేట్స్ ఫుల్ రెస్పాన్సిబుల్ ఎనీ ఇన్సిడెంట్, అంటే మనకు మెడికల్ ఎగ్జామినేషన్లో ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా మీదే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళది ఉండదు. అండ్ ఎక్సర్వీస్ మ్యాన్ కూడా దీనికి డిఎంఈకి ఎలిజిబిలిటీ అని కూడా క్వాలిఫై, అంటే హ్యావ్ టు క్వాలిఫై ఇన్ డిఎంఈ, అంటే ఎక్సర్వీస్ మ్యాన్లో ఆల్రెడీ డిఎంఈ క్వాలిఫై అయినట్టు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ యాస్టిస్గా మనం ఏదైతే చెప్పామో రిలాక్సేషన్ క్యాండిడేట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అగ్నిస్ట్ వేకెన్సీస్ కానీ అండ్ రిజర్వేషన్ రిక్వైర్డ్ సబ్మిటెడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళ యొక్క అనగ్జరీస్ అనేది సబ్మిట్ చేయండి. సో ఈ టోటల్గా నోటిఫికేషన్ అనేది 2018లో రావడం జరిగింది అనేసి వాళ్ళ డేట్తో సహా ఇచ్చారు. అండ్ క్లోజ్ అప్లికేషన్ అనేది మనకు 30 సెప్టెంబర్కి అయింది 2018లో. సో వాళ్ళు యాస్టీస్గా మనకు ఎప్పుడు రిలీజ్ చేశాము, ఎప్పుడు క్లోజ్ చేశాము అనేసి కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ వచ్చేసి మీరు ఫ్రాడ్ కానీ ఏదైనా చేస్తే మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు ఖచ్చితంగా పర్మనెంట్లీ డిబార్డ్ అనేసి ఈ సిఏపిఎఫ్ నుంచి వాళ్ళు పర్మనెంట్గా డిబార్డ్ చేస్తారు, లేదంటే సిఆర్పిఎఫ్ నుంచి వాళ్ళు డిబార్డ్ చేయడం ఛాన్స్ ఉంటుంది. అండ్ మెడికల్ ఎగ్జామ్ ఎటువంటి ఆల్కహాల్ తీసుకోకండి ఫ్రెండ్స్, ఎవరు కానీ ఎటువంటి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఏది కూడా మీరు తీసుకోకండి. అలాంటివి అంటే స్మోకింగ్ లైక్ దట్ రాదు, ఆల్కహాల్ అంటే లైక్ దట్ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ అంటే డ్రింక్ కూడా. సో ఇవన్నీ చేసుకొని వెళ్ళకండి, లేదంటే డిబార్ చేసేస్తారు. అదేవిధంగా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైతే ఉందో అడ్మిట్ కార్డులో ప్రొవైడ్ చేసినట్టు అదే సెంటర్ ఉంటుంది, వేరే చేంజ్ చేయము అనేసి కూడా వాళ్ళు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మెడికల్ అడ్మిట్ కార్డ్ అడిషనల్ క్యాండిడేట్ డిఎంఈకి మెడికల్ అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఫ్రెండ్స్, ఇది కొంచెం క్లియర్గా చూసుకోండి. మీకు మరొకసారి డాక్యుమెంట్ ఏమేమి కావాలి అనేసి డాక్యుమెంట్ రిక్వైర్డ్ వీడియో అనేది కూడా నేను చేస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.